నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ హైస్కూల్లో 2024 నవంబర్ 20 ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం సీఎం రేవంత్ రెడ్డి దీనిపై సీరియస్ అయ్యారు. మధ్యాహ్నం భోజనం వికటించి దాదాపుగా 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఓవైపు ఈ ఘటనలో విచారణ జరుగుతూ ఉండగానే ఇవాళ కూడా అదే మాగనూరు హైస్కూల్లో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో పురుగులు ప్రత్యక్షమయ్యాయి. దీంతో ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఈ మేరకు నారాయణపేట డీఈఓ అబ్దుల్ ఖనీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ఆర్టీఓ రామచందర్, ఎంపీడీఓ రహమతుద్దీన్, అలాగే ఫుడ్ ఇన్స్పెక్టర్ నీలిమాకు షోకాస్ నోటీసులు జారీ చేసినట్టు అడిషనల్ కలెక్టర్ జన్ షాలోమ్ తెలిపారు. భోజనం చేసే ఏజెన్సీ కాంట్రాక్టర్కు కూడా రద్దు చేశారు. కలుషిత ఆహారం తిని 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ ఇవాళ కూడా మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. సిద్ధం కొంతసేపు వాళ్ళు ట్రీట్మెంట్ ఇమీడియట్ ట్రీట్మెంట్ చేస్తారు. ఆఫ్టర్ దాట్ డాక్టర్ అభినేంద్ర గారు అందరికీ మహబూబ్ నగర్ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా కొంచెం సూపర్విజన్ అండ్ ప్రికాషన్ కోసం గవర్నమెంట్ హాస్పిటల్లో షిఫ్ట్ చేయడం జరిగింది. నేను సూపరింటెండెంట్ నగర్ హాస్పిటల్, తర్వాత ఆర్ఎంఓ, కలెక్టర్ మహబూబ్ నగర్ మ్యాడమ్తో కూడా మాట్లాడాను. కలెక్టర్ మేడం కూడా నిన్న రాత్రి అక్కడ మహబూబ్ నగర్ హాస్పిటల్లో విజిట్ చేశారు. అక్కడ పిల్లలు నిన్న సాయంత్రం వచ్చి స్టేబుల్ ఉన్నారు, బాగానే ఉన్నారు. మార్నింగ్ కూడా ఏ టైం స్టేటస్ తెలుసుకోవడం జరిగింది. పిల్లలు అయితే అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ కంప్లీట్లీ సేఫ్ ఉన్నారు. బాగున్నవాళ్ళు ఉన్న పిల్లలు. సో ఇక్కడికి వచ్చేస్తే మేము ఇక్కడ డీటెయిల్డ్ ఎంక్వైరీ చేసాము. ఇక్కడ టీచర్స్తో మాట్లాడడం జరిగింది. ద